మహేష్. ఎస్. నువ్వు చేస్తున్న పని ఏం బాగలేదు. ఏ, మీరు కూడా చేస్తున్నారుగా. నీకే చెప్పేది వినబట్టం లేదా, వెంటనే ఆపాయి. నో, మొదలు పెట్టాను, ఇక ఆపడం కుదరదా. ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నా. ఆవేశాన్ని ఆపుకోవచ్చేగా, కానీ దీన్ని ఆపగలమా? వద్దు, బుద్ధిగా ఆపేయి. చెప్తే వినాలిగా. మహేష్, నీ పేరు నువ్వే చెప్పుకుంటావు. వాడి పేరు మహేష్ అన్నయ్య. ఓ టీ మహేష్, నేను పిస్సు కాదు. ఎస్ మహేష్. రే, వదలరా. నువ్వేనా టీ మహేష్? క్యాటరింగ్ కాలేజీలో చదువుతున్నావా? అవును. చెప్పరా. అన్నారా మనుషులరా, రే రెండ్రా వెళ్దాం. దారా దారా. మహేష్, ఏంట్రా ఎందుకు టెన్షన్? మూడవటమ్మా. ఎరా, ఎవరితోనో గొడవ పడ్డావా? గొడవ పడుంటే సంతోషంగా వచ్చేవాడిని కదా, మధ్యలోనే చెడగొట్టేశారు. ఆ అన్నారావు రౌడీ. అన్నారావు రౌడీలే? అతను ఒరిస్సాలో ఉన్నాడని న్యూస్లో చెప్పారు కదా. ఎవరా వీళ్ళు, వెనకాల వస్తున్నారు. నేను చూస్తున్నాను, ఫాలో చేస్తూనే ఉన్నారు. ఎవరా వీళ్ళు? అయ్యో వీళ్ళ, జిప్ పెట్టుకో, జిప్ పెట్టుకో. పంపించారు చెప్పరా, లేదంటే మొహం పక్కిపోతే. వీడి కీస్తేనే కానీ చెప్పడం మావా. ఏసీ మల్లికార్జున్ రా, ఏసీ మల్లికార్జున్ రా. పోలీసా? ఐ సెడ్ నో. నేను ఎవరిని ఇంటి దగ్గర కలవను. జీకే గారిని కలవడానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. అలాంటి జీకే గారి వాళ్ళ మీ గుమ్మం దగ్గరకు వచ్చారు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని. ఇటువంటి వాళ్ళని ఇంట్లో మాత్రమే కాదు, నేను ఎక్కడా కలవను. వెళ్ళమని. అది గుడ్డి అది వల్లారా? ఎరా, ఏసీ కాళ్ళ మీద పడితే క్షమిస్తారు, టైల్ కింద పడతారు. మీ దిష్టి పోవడానికి ఈ లైమ్ ఫ్రూట్స్ ని దొర్లించారు.